రాధా ఇంకా కృష్ణుల వియోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అలాగే దీన్ని మార్చాలని ప్రయత్నించడం వ్యర్థం. అర్థమయ్యేలా చెప్పు నీ రాధకి, ఈ వియోగాన్ని అనుభవించడం కన్నా నీ దగ్గర. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. రేపు సూర్యోదయం తర్వాత అంతా అయిపోతుంది, కృష్ణుడు పూర్తిగా ఒక రాతి శిలకు మారిపోతాడు. తులసి, నువ్వు కూడా ప్రేమించావు కదా, కానీ ఇతరుల ప్రేమని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చూడు, ఇంకా కాసేపట్లో సూర్యోదయం అయిపోతుంది. ప్రేమ విషయంలో నువ్వు నాకు జ్ఞానబోధ చేయకపోవడమే చాలా మంచిది. మీరందరూ కలిసి పథకాలు పన్ని మరీ నా ప్రేమని హేళన చేశారు. రాధా, నా మాటని అర్థం చేసుకో. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది జరగాల్సిందే. ఇప్పుడు ఎక్కువ సమయం కావాలనే కోరికతో సమయాన్ని వ్యర్థం చేయకు. నా దగ్గరున్న సమయంలోనే నువ్వు నాతోనే ఉంటు రాధా. కానీ దేవి తులసి, మీరెందుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు? నిజానికి కన్నయ్య ఎవరో మీరు తెలుసుకున్న తర్వాత ఈ విషయం పట్ల మీరే చాలా పశ్చాత్తాప పడతారు, నేను చెప్తున్నాను కదా. కన్నయ్య, నువ్వు ఎందుకు ఆవిడకి నిజం చెప్పడం లేదు? నువ్వు ఎవరివో అన్న నిజం ఆమెకి తెలియాలి కదా. వద్దు సోదరా, వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరికి తను చేసిన కర్మలకి ఫలితం దొరుకుతుంది కదా, ఇది నా కర్మలకి ఫలితం. ఈ శాపానికి నేను బాధ్యుణ్ణి, నన్ను అనుభవించనివ్వండి. ఇది ఏ కర్మకి ఫలితం కృష్ణ? నువ్వు చేసిందంతా అందరి మంచి కోసమే చేశావు. చూడు, సత్యం ఏంటో నువ్వు తులసికి చెప్పు, లేదంటే నేను చెప్తాను. నువ్వెవరో, నీతో తనకి ఉన్న సంబంధం ఏంటో చెప్పు. లేదు రాధా, నా మాట విను. లేదు కృష్ణ, నేనిక నువ్వు చెప్పే మాట అస్సలు వినను. తులసి రాధా చెప్పద్దు, లేదంటే నువ్వు ఎప్పుడు ఊహించినది నేనిప్పుడు చెయ్యాల్సి ఉంటుంది. అవునా? అయితే ఇప్పుడు నువ్వు కూడా నన్ను దండిస్తావా కృష్ణ? సరే, నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ నేను మాత్రం నిన్నొక రాతి శిలలా ఎప్పటికీ మారనివ్వను. తులసి, ఇప్పుడు నువ్వు నిజం ఏంటో తెలుసుకోవాలి. రాధా చెప్తే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. ఎందుకు కృష్ణ, ఎందుకు నన్ను నిస్సహాయరాలని చేసి నా బాధను పెంచుతున్నావు? ఎందుకు నీ మీద ఒట్టు వేసుకున్నావు? ఎందుకంటే సరైన సమయం రావడానికి ముందు నేను ఈ కార్యాన్ని కూడా జరగనివ్వలేను రాధా. దేవి తులసి సత్యం తెలుసుకోవటానికి సమయం ఇంకా రాలేదు, తను అందుకు సిద్ధంగా లేదు రాధా. ఒకవేళ అదే అయితే నేను కూడా చెప్తున్నాను కృష్ణ, నీ రాధ నిన్ను ఒక రాతి విగ్రహంగా ఎప్పటికీ మారనివ్వదు. రాధ ఇది ప్రారబ్ధం చేస్తున్న కార్యం, ప్రారబ్ధాన్ని తన పనిని చేయనివ్వు. ఇందులో విఘ్నం కల్పించడం మంచిది కాదు రాధ. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఇంకొక పథకం వేస్తున్నారా? లేదు, ఈసారి నేను మీ మాటలు అస్సలు వినను. రాధా ఇంకా కృష్ణుల వియోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే దీన్ని మార్చాలని ప్రయత్నించడం వ్యర్థం. అర్థమయ్యేలా చెప్పు నీ రాధకి, ఈ వియోగాన్ని అనుభవించడం కన్నా నీ దగ్గర వేరే ఎటువంటి మార్గం లేదని. కృష్ణ, నీ పాదం రాతిలా మారిపోతుంది. ఇవన్నీ నాకు అంగీకారమే రాధా. కేవలం నేను రాతిలా మారకముందే ద్వారకని చేరుకుని నాకు మిగిలిన సమయాన్ని అక్కడ గడపాలనుకుంటున్నాను. ఒకవేళ నీ కోరిక అదే అయితే కన్నయ్య, నీ ఈ కోరికని తప్పకుండా నేను తీరుస్తాను. మనం ఇప్పుడే ద్వారకకి బయలుదేరదాం పద. ఇప్పుడు ఏ దిశలో వెళ్లాల్సి వచ్చినా సరే మనం ద్వారకకి వీలైనంత త్వరగా చేరుకోవాల్సి ఉంటుంది. నీకు ఈ పరిస్థితి నా కారణంగానే వచ్చింది కృష్ణ.
నా పొరపాటుకు మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది. నా వైపు చూడు, అలాంటిది ఏమీ లేదు రాత. మన ప్రారంధం వల్ల ఇదంతా జరుగుతుంది. దాని ఫలితాన్ని మనిద్దరం కలిసి స్వీకరించాలి రాత. కృష్ణ, నీతో పాటు ప్రతి కష్టాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఏ కారణంగానూ నీ విరహాన్ని నేను తట్టుకోలేను. ఒకవేళ నువ్వు ఈ ప్రారంధాన్ని స్వీకరించకపోతే అప్పుడు దుఃఖమే మిగులుతుంది. ఈ విరహంతో పాటు నీ దుఃఖం ఇంకా పెరగాలని నేను కోరుకోవడం లేదు రాత. మనకి కలిగిన ఈ దుఃఖం మనకి మంచి చేస్తుంది, దాన్ని స్వీకరించు రాత. నువ్వు ఏడవటం ఆపు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు రాయిలా మారిపోతున్నావు, అయినా నేను ఏడవకూడదని నువ్వు కోరుకుంటున్నావు కదా కృష్ణ? నువ్వు రాయిగా మారడాన్ని నేను ఎలాగో ఆపలేను, కానీ నేను ఈ విరహ బాధని భరించాలి. మరి అలాంటప్పుడు నాకు కన్నీళ్ళు ఎందుకు రావు? ఒకవేళ నేను రాయిలా మారిపోతే అప్పుడు కూడా నేను నీకు ఎలా దూరం అవుతాను? నన్ను సముదాయించడానికి ఏదో చెప్పకు కృష్ణ. ఈ విరహం అంటేనే నువ్వు నాకు దూరం అవ్వడం కదా. ఇంతకు ముందు కూడా ఒక జన్మలో మనకు విరహం కలిగింది రాత, కానీ మనం ఎప్పుడూ విడిపోలేదు. అది ఎలా సాధ్యం? ఎందుకంటే విరహంలో కూడా వ్యక్తులు కలిసి ఉండగలరు. కలిసి ఉండడం అంటే అర్థం కేవలం మనం మనతో ఉండడం మాత్రమే కాదు, ఆత్మతో కూడా ఒక వ్యక్తి ప్రేమలో ఉండగలుగుతాడు. మరి రాధాకృష్ణుల ప్రేమ అలాంటిదే కదా. నువ్వు అసలేం చెప్తున్నావు కృష్ణ? నాకిదంతా ఏం అర్థం కావడం లేదు. నేను కోరుకునేది కేవలం ఒక్కటే, ఈ క్షణంలో మనం దూరం అవ్వకూడదు. అసలు ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెయ్యగల పని ఒకటి ఉంది రాధా. ఒకసారి రథా నాపు, నాకు దాహంగా ఉంది, నా గొంతు ఆరిపోతుంది రాధా. బలరామా, ఇదేమిటి కన్నయ్యా? నీ కాళ్ళు పూర్తిగా రాయిలాగా మారిపోయాయేమిటి? అయినా కూడా నాకు ఎలాంటి చింత లేదు. ఎందుకు నీకు తెలుసా? నా సోదరుడు నాతోనే ఉన్నాడు. తను నన్ను ఇలా ఎత్తుకుని అలా నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళగలడు. ఈ జన్మలో నీకు అన్నయ్యగా పుట్టడం నేను చేసుకున్న మహాభాగ్యం కన్నయ్య. అలాగే ఈ అన్నయ్య తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి జీవితాంతం నిన్ను మోయాల్సి వచ్చినా, ఒకవేళ అనంతకాలం వరకు నిన్ను మోయాల్సి వచ్చినా సరే నేను మోస్తాను. నేను నిన్ను తీసుకెళ్తాను కన్నయ్య. రాయి, నీకు గుర్తుందా రాధా? రాయికి ఎప్పటికీ దాహం తీరదు. రాయి సూర్య యొక్క తీవ్ర కిరణాలతో మండుతుంది. దాని తర్వాత కూడా రాయిని తాకుతూ జలం ప్రవహిస్తుంది. అప్పుడు కూడా అది దాని దాహాన్ని ఎప్పటికీ తీర్చుకోలేదు. దాని కఠినతో తన దాహాన్ని ఎప్పటికీ తీరనివ్వదు. కానీ నా విషయంలో అలా జరగదు. నేను రాయిగా మారినా కూడా నా చైతన్యాన్ని నేను కోల్పోను రాధా. ఎందుకంటే నువ్వు ఎలా అయితే ప్రేమగా నా దాహాన్ని తీర్చావో నా ఆత్మ తృప్తి చెంది జాగృతమైంది. అది తృప్తి చెందితే జీవించి ఉన్నట్టే రాధా. మహాదేవా, కృష్ణుడు పాషాణంలా మారతాడా? తను లేకుండా ఈ సృష్టి సమన్వయం అసలు ఎలా జరుగుతుంది? మీరు సరిగ్గా చెప్పారు దేవి. శ్రీకృష్ణుడు లేకుండా ఈ సృష్టి సమన్వయం ఖచ్చితంగా దారి తప్పుతుంది. ఎందుకంటే స్థితికర్త లేకుండా పృథ్వీ మీద సమన్వయం అసాధ్యం. ఇప్పుడు సృష్టిని సమన్వయం చేయడం అత్యంత ఆవశ్యకం. మహాదేవా, అంటే ఇప్పుడు మహాప్రళయానికి సమయం వచ్చిందా? లేదు దేవి, సమయం ఆసన్నమైంది. ఓ మహా ఆరంభానికి, శ్రీకృష్ణుని కొత్త స్వరూపానికి, రాధాకృష్ణుల ప్రేమ యొక్క విశాల యాత్రకి. కొత్త రూపమా? అవును దేవి, ఆ రూపాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాగే ఇప్పుడు జరగబోయేది కూడా ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. రాధాకృష్ణుల ప్రేమకి ఓ కఠినమైన పరీక్షా సమయం ఇది.
అది స్వయంగా నాకు కూడా తెలియదు. రాధాకృష్ణులు ఇద్దరూ ఈ కఠిన పరీక్షని ఎలా కలిసి ఎదుర్కొంటారో, ఈ కఠినమైన పరీక్షా మార్గంలో రాబోయే సమస్యల మీద రాధాకృష్ణులు ఏ విధంగా విజయం సాధిస్తారో అది ఎవరికి తెలియదు. పుత్ర నిహాల్, నేను విన్నది నిజమేనా? శ్రీకృష్ణుడు నిజంగానే శపించబడ్డారా? అవును మాత, ఈ వార్త నాకు కూడా అందింది. కొందరు ప్రత్యక్ష సాక్షిలో వచ్చి నాతో చెప్పారు, పినతండ్రి గారు మెల్లిమెల్లిగా ఆ శాపం వల్ల ఒక రాయిలా మారుతున్నారని. అయ్యో మహాదేవా. ఏంటి, అమ్మ మొహం మీద ఈ సమయంలో చిరునవ్వు రావాలి కదా, కానీ తన వార్త విని ఎందుకని అంతలా బాధపడుతుంది? మాతకు అకస్మాత్తుగా ఇలా ద్వారకాధీశుడి మీద ప్రేమ పుట్టుకురావడం, అలాగే ఇంత భావోద్వేగానికి లోనవడం, ఇదంతా నాకు అర్థం కావడం లేదు. స్వామి, మీరు ఇవన్నీ కూడా వదిలిపెట్టండి. నిజానికి ఈ వార్త అయితే మనకి ఎంతో సంతోషించాల్సిన విషయం. కానీ అదేంటంటే, ఈ మాట నిజమేనా? ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు ఒక రాయిలా మారిపోతున్నాడా? అవును లక్ష్మణ, ఈ వార్త వింటుంటే నిజమే అనిపిస్తుంది. కానీ ఉన్ముక్ నిహాల్, అసలు శ్రీకృష్ణుని శపించింది ఎవరు? తులసీదేవి మాత. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.